Ahora el cocón. అమ్మా అందరికి నమస్కారం అమ్మా. కళ్యాణ లక్ష్మి 24 మందికి 63,82,400 రూపాయలు. అదేవిధంగా షాది ముబారక్ 34 మందికి 34,03,964 రూపాయలు. మొత్తం 98 మందికి మనం ఇలా కళ్యాణలక్ష్మి చెట్లు తీసుకోవడం జరుగుతుంది. మనము ఈ కరోనా వ్యాధి ఎంత టెన్షన్ ఉన్నా గౌరవ ముఖ్యమంత్రి గారు పెళ్ళిళ్ళు ఆగదు, పెళ్ళిళ్ళు చేసుకున్న వాళ్ళు కష్టం కావద్దని ఉద్దేశంతో ఇలా మన 98 మందికి మన కోట్ల మండలం ఒకటి కొత్త పట్టణము అదేవిధంగా గ్రామాలు అన్నీ కలిసి 98 మందికి మనం ఇలా ఇచ్చుకోబోతున్నాం. అదేవిధంగా ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి కూడా మీరు ఏమైనా హాస్పిటల్ పాలైపోయి మీరు కాగితాలు తీసుకొచ్చి ఇక్కడ ఇస్తే అంటే చెప్పుకుంటూ గర్వం కాదు కానీ తెలంగాణలో నెంబర్ 1 మన కోట్ల మీద వస్తున్నాం. ఎప్పుడు చూసుకోపోయినా 100 రూపాయలు మళ్ళీ ఇప్పుడు తాడైంది, మళ్ళీ ఇవ్వాలి తాడైపోయింది. దాదాపు 98 మందికి ఇలా 32 మందికి దాన్ని 7,43,000 రూపాయలు 500 రూపాయలు కూడా ముఖ్యమంత్రి సహాయం ఏదంటే మీరు బీమా దగ్గర మీరు కాగితాలు తీసుకొచ్చి కరెక్ట్ కాగితాలు ఇస్తే అవి కూడా 7,43,500 రూపాయలు కూడా ఇవాళ చెక్ చేస్తున్నాం. ఇవన్నీ ప్రభుత్వం ఒకటే మీరు ఆలోచించాలి. ఏ ప్రభుత్వాలు ఎన్ని ప్రభుత్వాలు కూడా చూసారు మీరు ఇంతకుముందు తెలుగుదేశం ప్రభుత్వం కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ అన్ని ప్రభుత్వాలు చూశారు. ఏనాడు ముఖ్యమంత్రి సహాయం నుంచి 1 రూపాయి ఇచ్చిన వాళ్ళు లేదు, పెళ్లి చేసుకుంటే 1 రూపాయి బిల్లు ఇచ్చిన ప్రభుత్వాలు లేదు. మన ప్రభుత్వం వచ్చినాక గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ఆడపడుతూ పెళ్లి చేసుకుంటే పేదవాళ్ళకి కష్టం కావద్దన్న ఉద్దేశంతో ఇలా కళ్యాణలక్ష్మి మొదలు 75 రూపాయలు స్టార్ట్ ఇచ్చి మనం తన మనసుకి వర్తిస్తే సరిపోతున్నామని 116 రూపాయలు మనకి ఇచ్చుకోవడం జరుగుతుంది. తెలియజేసుకోవాలనుకుంటున్నాను మీరు పెళ్లి చేసి కాగితాలు ఇక్కడ తీసుకొచ్చి మీరు ఎంఆర్ఓ ఆఫీస్కి ఇచ్చేస్తే ఇమీడియట్గా ఆ పైసలు మనకు తీసుకొని పోయి మాకు కొంత లేట్ అవుతుంది. వచ్చింది కరోనా ఏమంటే ఆఫీసులలో కూడా పని వాళ్ళు చేస్తలేరు, ఆఫీసులలో కూడా కరోనా వస్తున్నది. ఆఫీసులో 20 మంది పనిచేస్తే కానీ ఇద్దరు కూడా పనిచేస్తే పని హైదరాబాద్ అంతా ఏ ఆఫీస్ కూడా ఖాళీ ఉన్నది. భయపడుతున్నారు ఉన్నదైనా ఎవరు భయం వాళ్ళకు ఉన్నారు ఇక్కడ కరోనా వస్తున్నారు భయం ఉన్నారు కనుక ఆ దాంతో మనకు కొద్దిగా లేట్ అయింది కానీ ప్రతి ఒక్కరికి సాయం జరుగుతుంది, ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుతుంది. దాన్ని మీరు గుర్తించాలి, గ్రామాల్లో చెప్పాలి 10 మందికి. ముందర చెడగొట్టే వాళ్ళు ఉంటారు, ఏం చేస్తున్నాడు ఏడుకేలు ఇస్తున్నాడు అంటే ఇవ్వాలని ఎవరు ఇస్తాం, ప్రభుత్వం ఇస్తుంది ఏం చేస్తాం. ఎవరు ఇట్లకెళ్ళి ఇయ్య మన జీవులకెళ్ళి పైసలు తీసి ఎవరు ఇయ్యారు, ఎవరు ఇస్తారు, కేంద్ర ప్రభుత్వం ఏది కే ప్రభుత్వం కూడా ఇయ్యరు. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత చేసేవాళ్ళు కావాలి, మన కోసం ఆలోచించే వాళ్ళు కావాలి, పేదవాళ్ళ కోసం ఆలోచించి పేదవాళ్ళ పాపం పెళ్లి చేసుకునే కష్టమైంది కనుక కనీసం 1,00,000 రూపాయలు వాళ్ళకి ఆర్థిక సహాయం చేస్తే కనీసం ఖర్చులు కానీ ఏమైనా అయితే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు ఆలోచించిన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రైతుల కోసం కూడా ఏ రైతు అడగలే చిన్న చిన్న మాకు రైతులకు రైతు బంధువు ఇస్తావా సార్, మాకు పెట్టుబడి ఇస్తావు అని రైతు కూడా అడగలే ముఖ్యమంత్రి గారు. ఆయన ఆలోచించి రైతు కష్టం కావద్దు, ఎందుకంటే వర్షం పడ్డదంటే చింపు పడ్డదంటే రైతులు ఎత్తుకోకుంటారు, మా మనస్సులు ఎట్లా విత్తనాలు ఎట్లా అన్న పరిసరాలు ఉంటారు కనుక ఆ పరిసరాలు కావద్దని ఉద్దేశంతో ఆ రైతు బంధువులు మనం ఏర్పాటు చేసి ఈ కష్టకాలంలో కూడా ఈ కరోనా వచ్చి కూడా ఆర్థిక పరిస్థితి పూర్తిగా అత్యా వ్యవస్థలు ఉండాలి పూర్తి కూడా, ఎందుకంటే కంపెనీలు నడుస్తలేవు, అన్ని ఫ్యాక్టరీలు బంద్ అయితే ఇండస్ట్రీలు అవన్నీ నడుస్తాయి కదా, మనకు ట్యాక్స్లు వస్తే ట్యాక్స్ల ద్వారా మనం ఇవన్నీ చేసుకోవాలి. అయినా వెనుకడు వేయకుండా 7,000 కోట్ల రూపాయలు నచ్చిన ఇమీడియట్గా మనకు రైతు బంధు కూడా మనం వేస్తాం జరిగింది. ఆ విధంగా మన ప్రభుత్వం చేసుకుంటూ ఉంటున్నది. ఇప్పుడు మిషన్ భగీరథ కూడా చూస్తున్నా మీరు కూడా రోడ్డు మీద కొత్త పైపులు తగ్గుతున్నారు, కొంచెం లేట్ అయింది పునరుదీస్తున్న కాంట్రాక్టర్ గారు ఎండిపోయింది కనుక ఆయన చనిపోయింది కనుక మనం కొత్త కాంట్రాక్ట్ తీసుకుని లేట్ అయిపోయింది. మిషన్ భగీరథ కొరికల పట్టణంలో కానీ గ్రామాలు అయితే 60-70% అయితే ఇంకెక్కడ ఉంటే 15% ఇంకా కొంచెం మిగిలిపోయింది కానీ అన్నీ ఈ ఎండాకాలం వచ్చే వరకు నీటి సమస్య కూడా పట్టణంలో కానీ గ్రామాల్లో కానీ లేకుండా చేస్తాం కొంత కృషి చేస్తున్నాం. ప్రతి ఒక్క దాంట్లో అభివృద్ధి దిశలో పోతున్నాం మనం అందరం మన కొట్టడం కూడా మీ అందరూ ఆశీస్సులతోని నన్ను 4 సార్లు గెలిపించడానికి నేను కూడా ఎప్పుడు మీ క్షేమం కోరుతుండే మీ కష్టాలను నేను ఉండేటోనే ఈ కరోనా ఏమంటే కొంచెం దూరం ఉంటుంది. కరోనా ఏమంటే ఇలా అందరం జమ అయింది, వీళ్ళు ఒక్కరు కూడా మన అందరూ కలుగుతారు ఇక్కడ ఒక్కరు కూడా అందరూ కలుగుతారు మనకు ఆ భయంకు ఈ బొక్కు మాస్క్ చేతులు ఇవన్నీ పెట్టుకుని దూరం దూరం ఉంటాం. మీరు కూడా ఇప్పుడు ఉండేది అయిపోలేదు ఇంకా 2 నెలలు కూడా ఎక్కువైతుందని అంటున్నారు, చలికి ఎక్కువైతుందని చెప్పి ఇంకా మీరు కూడా జాగ్రత్తగా ఉండి మాస్కులు పెట్టుకొని బయటకెళ్తే చేతులు కడుక్కొని అసలు సబ్బుతుంది మంచిగా నీటి కూడా ఉంటుంది లేదు ఎందుకైనా దూరం పాటిస్తే ఏం కాదు అనుకుని మనకు డాక్టర్ చెప్తున్నారు కనుక ఆ విధంగా మంచిగా 2 నెలలు కూడా కష్టకాలం కనుక 2-3 నెలలు పట్టుకుంటే మనకి ఈ మంది వచ్చారంటే మీరు దాదాపు పోతుంది మేము కూడా మనం భయపడకుండా బతికే రోజులు వచ్చే కనుక మీరు అందరూ జాగ్రత్తగా ఉండాలని చెప్పి మీ అందరూ కోరుకుంటూ చెక్లు ఇస్తాం ఒక్కొక్కరు పిలుచుకోవాలి. గంగమ్మకు ముప్పు వాసలేదు ఎట్లా
మాస్కారం ఇంత పెద్ద కట్టుకోవాలి, దర్శి కట్టుకున్నారా, మంచి గట్టి కట్టుకుంటే డబుల్ మంచి రెండు దర్శి కట్టుకున్నారా, మంచి కట్టుకున్నారా, మాస్కారం కంపల్సరీ ఉన్నా ప్రస్తుతుల ప్రవళిక ఇట్లా జమ్న జమ్న తర్వాత రాధా రాపార్తి రాధా మంచిన రాజగంగు అన్వర్బేగంపూర్ సాజిమార్ తర్వాత మాధాపూర్ తర్వాత ఎకిన్పూర్ విలేజ్ ఎకిన్పూర్ శ్రీరాముల రాజు ఎకిన్పూర్ ఎకిన్ లలిత మగిడి తర్వాత రాజు తర్వాత తొప్పుల రాధా తర్వాత రాధా తర్వాత కల్లూరు విలేజ్ గంతుల నర్సు లక్ష్మి మోట్కోరి లక్ష్మి కల్లూరు సర్పరాజ్పూర్ సర్పరాజ్ రాజేశ్వరి తర్వాత తూపారపు లక్ష్మి తూపారపు లక్ష్మి పడిమడు విలేజ్ వారంపల్లి గంగాజల దూలూరి గంగారాజు జోగిన్పల్లి దూలూరి గంగారాజు జోగిన్పల్లి తర్వాత మోహన్ రావు తాడూరి మంగ నాగేని లావణ్య నాగేని లావణ్య మోహన్ రావు భారతి బొమ్లాపూర్ బొమ్లాపూర్ పకడో పకడో అమ్మా ఇదో శివత్వాడు
थोड़ा खामोश रहो, सुनने आता इधर इधर సరోజన సరోజన తర్వాత
నేత్ర లక్ష్మి పదవాడు తర్వాత పలికిన వాడు కట్కం సరోజ పలికిన వాడు కట్కం సరోజ పనికొడ వాడు జీపూరి సత్యమ్మ జీపూరి సత్యమ్మ సత్యమ్మ లక్ష్మీనాసు నేరే లక్ష్మీనాసు రాముడు నూనె లక్ష్మి తర్వాత నేర్ల అజ్జమ్మ ఇరవై ఇరవై ఏడవ వార్డు చౌలశారద తర్వాత ఇరవై తొమ్మిది గోపి లక్ష్మి తర్వాత ముప్పై ఒక్క వార్డు చిన్నకింది గీత ప్రపోజు ఉమా ముప్పై ఒకటి ఎందుకు